पश्चिम गोदावरी जिला बुट्टाईगूडेम मंडलम कोटरामचंद्रापुरम आईटीडीए प्रति बुधवार प्रजावाणी कार्यक्रम यथावधि निर्वहिंचालनि सीपीआई एमएल न्यू डेमोक्रेसी नायकुलु डिमांड चेशारु। प्रति बुधवार जरिगेटटुवंटि प्रजावाणी कार्यक्रम आईटीडीए अधिकारुलु निर्वहिंचडं लेदनि दानि वल्ल नियोजकवर्गंलो उन्नटुवंटि ऐदु एजेंसी मंडलाल्लो उन्नटुवंटि गिरिजनुलु गिरिजनेतलु पडुतुन्न अनेक समस्यलनु अधिकारुलकु चेप्पुकुंदामनि वस्ते अधिकारुलु अदुबाटुलो लेक वेनुतिरिगि वेल्लडं जरुगुतुंदन्नारु। ముఖ్యంగా ఎస్డీసీ కార్యాలయంలో డీటీలు లేక భూ సమస్యలు కుప్పలుగా పేరుకుపోవడం జరుగుతుందన్నారు। అందువలన గిరిజనులకు గిరిజనేతులకు మధ్య ఉన్న భూ సమస్యలు పరిష్కరించడంలో జాప్యం జరుగుతుందని వెంటనే డీటీలు నిర్వహించి భూ సమస్యలను పరిష్కరించాలని న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు। నగరం బాబురావ్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ బొట్టగడ మండల నాయకు ఈ రోజు మేము ఐటిడిఏ కన్నవరం కోరా చంద్రపురం ఐటిడిఏ కడకు వచ్చాం। ఈ రోజు ఇక్కడ ప్రజావాణి వివో గారు నిర్వహించాలి। మేం గత కొన్ని వారాలుగా ఇక్కడికి ప్రజావాణికి పలు సమస్యల మీద వస్తున్నాం, కానీ ఏ బుధవారం వచ్చినా ఇక్కడికి పీఓ గారు అందుబాటులో లేరు। ప్రధానంగా ఇక్కడ పీఓ ఆధీనంలో పీఓ గారు ఆఫీసులో ఉన్నటువంటి ఎస్డీసీ కోర్టులో మా భూ సమస్యలు ఉన్నాయి। ఏజెన్సీలో భూ సమస్యలు కోర్టులో పెట్టాం, కానీ అక్కడ ఎస్డీసీ గారు మేము కోర్టులో పిటిషన్లు పెట్టి సంవత్సరం దాటింది, అప్పటి నుంచి కూడా మేము ఎస్టీసీ గారిని కలుస్తూనే ఉన్నాం। ఏంటి సార్ మా భూమి సమస్యలు పరిష్కరించలేండి మీరని అడిగితే మా ఆధ్వర్యంలో ఐదుగురు డీటీలు ఉన్నారండి, కానీ ఇవాళ మా ఆధ్వర్యంలో ఒక డీటీ కూడా లేరు। దానివల్ల ఏజెన్సీలో ఉన్న భూ సమస్యలు మా పరిధిలోకి వస్తున్నా, మేము పరిష్కరించడంలో విఫలమవుతూ ఉన్నాం। డీటీలు లేక మేము వచ్చిన కేసులు మాత్రం అట్లాగే ఉన్నాయని చెప్పేసి ఎస్టీసీ గారు కులంకుషంగా చెప్తున్నారు। మీరు దీని మీద మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, పీఓ గారికి చెప్పండి, లేదంటే పేపర్ స్టేట్మెంట్లను ఇవ్వండి, నా చేతులు లేవలేదని చెప్పేసి ఎస్టీసీ గారు చెప్తున్నారు। కానీ వాళ్ళ ఏజెన్సీలో భూ సమస్యలు గిరిజనులకి గిరిజనేతరులకి మధ్య భూ సమస్యలు ఎన్నో ఉన్నాయి। అక్కడ ఉన్నటువంటి భూములు గిరిజనుల పేరు మీద ఉన్న భూముల్ని గిరిజనేతరులు ఆక్రమించుకొని భూముల్ని సాగు చేసుకుంటూ ఉన్నారు। గిరిజనులు ఈ భూములు మాయని అడిగితే గిరిజనేతరులు గిరిజనుల మీద దాడులు చేస్తున్నారు, కానీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ పరిధిలో ఎస్డీసీ పరిధిలో ఈ భూ సమస్యలు పరిష్కరించేది పోక పరిష్కరించకుండా ఇవాళ ఇక్కడ డీటీ లేరని చెప్పేసి వాళ్ళు కుర్చీల్లో కూర్చొని సమాధానం చెప్తున్నారు। మేము ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం। ఏజెన్సీలో గిరిజనులు ప్రధానంగా ఇక్కడ వ్యవసాయం చేసుకొని కూలి పనులు చేసుకొని జీవనం సాగించాలి, ఉన్న ఎకరం 2 ఎకరాల భూములు కూడా గిరిజనులు లాక్కుంటున్నారు, గిరిజనేతలు లాక్కుంటున్నారు, దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం। ఏదేమైనా సరే ఇక్కడ ఎస్డీసీ కోర్టులో డీటీలు తక్షణమే నిర్మించాలి। ప్రతి బుధవారం కూడా ఇక్కడ ఏజెన్సీ 5 మండలాల నుంచి గిరిజనులు కానీ గిరిజనేతలు కానివ్వండి ఎన్నో సమస్యల మీద ఈ ప్రజావాణికి వస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ అందుబాటులో పీఓ గారు లేపటం వలన వాళ్ళు నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు, వారి సమస్యలు అట్లాగే పెరుగుతూ ఉన్నాయి, కానీ సమస్యలు పరిష్కరించట్లేదు। ఇక్కడ ప్రతి బుధవారం కూడా ప్రజావాణి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరించాలి పీఓ గారు అని చెప్పేసి మేము సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం। తక్షణమే ఎస్డీసీ కోర్టులో డీటెయిల్ని నిర్మించాలని చెప్పేసి మేము సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం।